మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ గురించి చూద్దాం. దీన్నే IGBT అంటారు. ఒక మాస్ఫెట్ని మరియు BJTని కలపడం ద్వారా అది ఎలా పనిచేస్తుందో IGBT కూడా అలాగే పనిచేస్తుంది. ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక పీ టైప్ మరియు ఎన్ టైప్ సెమీకండక్టర్స్ని ఒకదానితోటి ఒకటి కలుపుతారు. ఎన్ టైప్ పైభాగంలో రెండు వైపులా రెండు పిఎన్ సెమీకండక్టర్ని కలుపుతారు. వీటి నుంచి రెండు కండక్టర్స్ వస్తాయి. ట్రాన్సిస్టర్ పైభాగంలో ఇన్సులేటెడ్ కోటింగ్ ఉంటుంది. దానిపై లోహాన్ని ఉంచుతారు. దీని నుంచి ఒక కండక్టర్ వస్తుంది. దీనికి మొత్తం మూడు టెర్మినల్స్ ఉంటాయి. అవి కలెక్టర్, ఎమిటర్, గేట్. కలెక్టర్కి పాజిటివ్ విద్యుత్ని మరియు ఎమిటర్కి నెగిటివ్ విద్యుత్ని కలుపుతారు. కలెక్టర్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది, ఎమిటర్ రివర్స్ బయాస్లో ఉంటుంది. కాబట్టి ఈ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం ఏర్పడదు. గేట్కి తక్కువ మొత్తంలో పాజిటివ్ వోల్టేజ్ని ఇచ్చినట్టయితే ఆ గేట్ కింది వైపు ఇన్సులేటర్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక కెపాసిటర్గా పనిచేసి పాజిటివ్గా ఛార్జ్ అవుతుంది. ఇది ఎలక్ట్రాన్స్ని ఆకర్షిస్తుంది. ఎలక్ట్రాన్స్ గేట్ వైపు కదులుతాయి. దాని కారణంగా ఎలక్ట్రాన్స్ కదలడానికి మార్గం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. గేట్ వోల్టేజ్ని పెంచే కొంది ఎలక్ట్రాన్స్ పెరిగి ఈ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. అదే గేట్ వోల్టేజ్ తగ్గించే కొంది ఈ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం తగ్గుతూ ఉంటుంది. ఈ IGBT హై వోల్టేజెస్ను కూడా తట్టుకుంటుంది మరియు తక్కువ వోల్టేజ్ను ఉపయోగించి దీన్ని ఆన్ ఆఫ్ చేయవచ్చు. ఈ IGBT యొక్క ఆన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ BJT కన్నా ఎక్కువగా ఉంటుంది. స్విచ్చింగ్ ద్వారా లీకేజ్ కరెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ IGBT గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.